విశాఖ పెందుర్తిలో కన్న కూతురిపై ఓ తల్లి దాడి చేసింది. 13 సంవత్సరాల మైనర్ బాలికపై కన్న తల్లి పాశవికంగా దాడి చేసింది. గిన్నెలు కడగలేకపోవడంతో గొడ్డును బాదినట్టు బాధింది. తరచూ తల్లి తీవ్రంగా కొడుతుందంటూ బాలిక ఆవేదన వ్యక్తం చేసింది. ఫిర్యాదు రావడంతో పెందుర్తి పోలీసులు తల్లి స్వాతిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను పెందుర్తి పోలీసులు పెందుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. తల్లి స్వాతిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. స్వాతికి గతంలో విడాకులు కాగా వేరే వ్యక్తితో సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎడ్మిట్ అయింది. మదర్ ఫుల్గా కొట్టడం వల్ల, గిన్నెలతో ఆవలేదని కొట్టడం వల్ల మన దగ్గర 10 to 6 inches అడ్మిట్ చేయడం జరిగింది. ఫుల్ ఏంటంటే మూతి పైన మొత్తం ఫుల్గా ఫుల్ ఇంజరీస్ ఉన్నాయి. మన వరకు ఏంటంటే ట్రీట్మెంట్ ఎక్స్రేస్ ఇవ్వడం, ఎక్స్రేస్ అని మన వరకు ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇక్కడ పేషెంట్ ఏంటంటే ఫుల్ అబ్జర్వేషన్లో ఉంచాము. ఫిజికల్గా మెంటల్గా కూడా కౌన్సిలింగ్ మనం చిన్నపాప కదా కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఫుల్గా ఆమె భయపడిపోయింది, భయపడిపోయి చాలా ఏడుస్తుంది. సో మేము మా వారికి మేము కౌన్సిలింగ్ ఇస్తాము. ట్రీట్మెంట్ అయితే బాగా జరుగుతుంది. రెస్ట్ ఫుల్ రెస్ట్లో ఉంచాలి. ఈరోజు రేపు అంతా ఫుల్ ఆమె రెస్ట్లో ఉండాలి. బేసిక్గా ఏంటంటే చైల్డ్ కౌన్సిలింగ్ అయితే ఇవ్వాలి మనం. ఏంటంటే మదర్ ఫుల్గా కొట్టేసింది. ఏంటంటే మనము ఫాదర్ ఏంటంటే డైవర్స్ అయ్యారు, మదర్ ఫాదర్ డైవర్స్ అయ్యారు. ఫాదర్ హైదరాబాద్లో స్టేయింగ్, అతను ఆన్ ద వేలో ఉన్నారు పాపం చూడడానికి. ఆవిడ మరి వేరే వాళ్ళతో ఉంటున్నారు. బట్ ఈ అమ్మాయికి ఏంటంటే గిన్నె తోలగానే కొట్టడం అనేది చాలా అన్యాయము, ఫుల్ చైల్డ్ అబ్యూస్. దీనికి ఏంటంటే మదర్కి కఠినంగా శిక్షించాలి. 10 years పర్వాస ఆయన అమ్మాయి అడ్మిట్ అయింది. మదర్ ఫుల్గా కొట్టడం వల్ల గిన్నెలు తోవలేదని కొట్టడం